ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ఉదయకాలపు శుభవందనలు తెలియజేస్తున్నాను. నేటి దినాన 65వ కీర్తనను మనం ధ్యానం చేద్దాం. కోత కాలమును బట్టి ప్రభును స్తుతిస్తూ హల్లెలూయా చెప్తూ ఈ కీర్తన వ్రాసినట్లుగా ఉంది. ఈ కీర్తనలో మొత్తం 13 వచనాలు ఉన్నాయి. మొదటి 4 వచనాల్లో దేవుణ్ణి సమీపించుట గురించి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. 5 నుండి 8 వచనాల్లో దేవునికి భయపడుట అనే అంశాన్ని గురించి రాస్తూ, 9 నుండి 13 వచనాల్లో దేవుణ్ణి గణపరచుట అనే శ్రేష్టమైన అనుభవంలోకి కీర్తనకారుడు ఈ కీర్తన ద్వారా మనందరినీ నడిపిస్తున్నాడు. కోత పండగ సమయంలో దేవాలయంలో పాడడానికి దావీదు ఈ కీర్తనను రాసినట్టుగా ఉంటుంది. ఏదో కారణం వలన దేశము గొప్ప విడుదలను పొందినప్పుడు లేక ప్రథమ ఫలముల పండుగ సందర్భంలో దీన్ని వ్రాసి ఉండవచ్చు, లేక రాజ్యంలో తిరుగుబాట్లన్నీ అణచివేయబడి రాజ్యం పూర్తిగా దావీదు స్వాధీనంలోనికి వచ్చినప్పుడు రాసి ఉండవచ్చు. అశూరీలు తిరిగి వెళ్లిపోయిన తర్వాత వచ్చిన మొదటి కోత పండగ సందర్భంలో హిజ్కియా రాజు ఈ కీర్తన రాసి ఉంటాడని కొందరి అభిప్రాయం. అయితే దీని భాష రచనా శైలి చూస్తే రచయిత మైదాన ప్రాంతంలో జీవించిన వ్యక్తి, కానీ రాజభవనంలో పెరిగినవాడు కాదు అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ కీర్తన ప్రవచన లక్షణాలు కలిగిన కీర్తన. యేసు ప్రభు యొక్క 1000 పాలనలో భూమి సమృద్ధిగా ఫలించి ప్రజలు సంతోషంగా ఉంటారు అనే ప్రవచనం ఈ కీర్తనలో కనబడుతుంది. ఈ కీర్తన సర్వదేశాల సంతోష గీతిగా అనడంలో అతిశయోక్తి లేదు. ఈ కీర్తన అంతా కూడా దేవుని కృప, దేవుని ప్రభుత్వం, దేవుని మంచితనం గురించి వ్రాయబడింది. సులువుగా సమీపించగల దేవుడు మనకు ఉండుట నిజంగా ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. కొంతమంది దగ్గరకు వెళ్లాలంటేనే భయం, బిగుసుకుపోవడం, ముఖం కఠినంగా పెట్టుకుని నా దగ్గరకు రాకు అన్నట్టుగా ఉంటారు. యేసు ప్రభు ఎప్పుడూ అలా ఉండడు. ఆయన దేవుని స్వరూపంలో ఉన్నప్పటికీ మనం సులువుగా ఆయన దగ్గరకు వెళ్లగలిగేలా ఆయన ఉంటాడు. తల్లులు తమ పిల్లలను ఆయన దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు వారిని గద్దించారు. అయితే ఆయన శిష్యులను గద్దించి ప్రేమతో పిల్లలను చేర్చుకున్నాడు. అన్యుల దేవుళ్ళు అలా మాట్లాడడం మనం ఎప్పుడూ చూడలేదు. మనకు అద్భుతమైన దేవుడు ఉన్నాడు. నిజంగా యెహోవా దేవుడుగా కలిగిన ప్రజలు ఎంత ధన్యులో కదా. మొదటి వచనం, దేవా సియోన్లో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మొరక్కుబడి చెల్లించవలసి ఉన్నది. మౌనంగా ఉండుట అనే మాటకు హెబ్రీ మూలపదం మాట్లాడలేకపోవుట అని ఉంది. మాట్లాడకుండా స్తుతి ఎలా చెల్లిస్తారు? ఇది అసాధ్యమని కిర్క్ ప్యాట్రిక్ అనే పండితుడు అన్నాడు. అయితే అది తప్పు. హృదయం స్తుతితో నిండినప్పుడు మాటల కందని భావాలు మౌనంలోనే ఉంటాయి. దానిని భాష వ్యక్తీకరించలేదు. దేవుని సన్నిధిలో మౌనంగా నిశ్శబ్దంగా ఉంటే మనసే దేవుని స్తుతిస్తుంది. మనకు అల్లరితో ఆరాధించటం అలవాటైపోయింది. పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, గట్టిగా హల్లెలూయాని కేకలు వేయకపోతే అది ఆరాధన కాదు అనుకుంటాం. మౌనంగా ఉండుటలోనే అద్భుతమైన ఆరాధన ఉంది. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక అని పాత నిబంధన ప్రవక్తైన హబక్కుకు అంటున్నాడు. తీర్పు తీర్చడానికి దేవుడు యెహోషాపాతు లోయలోనికి సర్వజ్ఞులను సమకూర్చి దేవుడు లేని ప్రజలకు తీర్పు తీర్చి వారిని పాతాళమునకు త్రోసివేసి గేట్లు మూసినప్పుడు కొంతసేపు లోకమే నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఆ తర్వాత దేవుని ప్రజలు స్తుతితో లోకం నిండిపోతుంది. నూతన పరచబడిన భూమి మీద సంతోష గానాలు వినపడతాయి. 2వ వచనం, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మానవాళి అంత ఆసక్తితో దేవుని వైపు తిరుగుట కీర్తనకారుడు చూస్తున్నాడు. అవినీతి పరులు, విగ్రహారాధికులు, వేదాంతం చెప్పే బౌద్ధ మతస్థులు అందరూ భూమి మీద నుండి తుడిచివేయబడతారు. కర్రలకు రాళ్లకు మనుషులు మ్రొక్కరు. అందరి కళ్ళు యేసు వైపే ఉంటాయి. ప్రతి గుండె ఆయన కోసమే కొట్టుకుంటుంది. నానా భాషలు, యాసలు మాట్లాడేవారందరూ యేసునే చూస్తారు. పాత నిబంధనలో మొట్టమొదటి ప్రశ్న, నీవు ఎక్కడ ఉన్నావు? దేవుడు మనిషిని వెతుకుతున్నాడు. కొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రశ్న, ఆయన ఎక్కడున్నాడు? మనిషి దేవుని వెతుకుతున్నాడు. ఇప్పుడు వెతుకుతున్న రక్షకుడు, వెతుకుతున్న పాపి ఒక చోటకు చేర్చబడ్డారు. పరలోకం తిరిగి సంపాదించబడింది. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుడు మన మధ్య ఉంటే ఆయనను కనుగొనడానికి మనకు ఇంతకాలం ఎందుకు పట్టిందా అని మనుషులు ఆశ్చర్యపడతారు. 3వ వచనం, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదు. ఆ దినాన సమకూర్చబడిన ప్రజలందరూ తమ పాపముల గురించి తలంచుకుని సిగ్గుపడతారు. పేతురు చేపలు పట్టడానికి వెళ్లడం ఒక్కసారి గుర్తు చేసుకోండి. యేసు ప్రభువు కంటే తనకే ఎక్కువ తెలుసు అనుకున్నాడు పేతురు. పేతురుకు చేపల వేటలో చాలా అనుభవం, ప్రావీణ్యం ఉన్నాయి. వడ్రంగికి చేపల వేట గురించి ఏం తెలుసు? చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అన్నాడు ప్రభు. ఏలినవాడ,
రాత్రంతా మేం ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు. నీవు చెప్పావు కాబట్టి మళ్లీ వల వేస్తాను అన్నాడు పేతురు. పేతురు ఏమీ పడవు అని రుజువు చేయడానికి పేతురు వల వేశాడు. అంతే, అద్భుతం జరిగింది. ఎంతో అనుభవం ఉన్న పేతురు అదిరిపోయాడు, గుండెలు అవిసిపోయినాయి. పేతురు చేపల బరువుతో వల లాగేస్తున్నది. ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇలా ఎన్నడూ జరగలేదు. అయినప్పటికీ ప్రభువును సలహా అడగడం లేదు. వల ఎలా లాగాలో తనకు తెలుసు. అయితే వల పిగిలిపోతున్నది. ప్రభువును సలహా అడగాలన్న ఆలోచన పేతురుకు రావడం లేదు. దగ్గరలోనే ఉన్న తన తోటి వారిని రమ్మని సంజ్ఞ చేశాడు. వాళ్ళందరూ కలిసి ఎలాగో అవస్థలు పడి చేపలను పడవలోకి చేర్చారు. ఆ చిన్న దోణి చేపలతో తలతలా మెరిసిపోతుంది. పేతురు నెమ్మదిగా తెడ్డు వేసి దోణిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో ఉన్నాడు. నెమ్మదిగా నడిపిస్తే దోణి ఒడ్డుకు చేరిపోతుంది అనుకుంటున్నాడు. ఇంతలో చేపల బరువుతో పడవ మునిగిపోయేలా ఉంది. అప్పుడు పేతురుకు జ్ఞానోదయం అయింది. యేసు పాదాల మీద పడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడును అన్నాడు. అయితే ప్రభు పేతురు పాపాలను గురించి ఏమీ మాట్లాడలేదు. ఆ దినాన మనుషులు పాపరహితుడైన సజీవుడైన దేవుని కుమారును చూచి తమ పాపాలను బట్టి సిగ్గుతో కన్నీరు కారుస్తారు. ప్రాయశ్చిత్తం చేయడం అంటే కప్పివేయుట అని అర్థం. పండుగలలో మొదటిది బూరల పండుగ, రెండవది ప్రాయశ్చిత్త పండుగ, మూడవది గుడారాల పండుగ. మొదట ప్రభువు వస్తాడు, రెండు పాపాన్ని పరిహరిస్తాడు, మూడు స్వర్ణయుగాన్ని ప్రారంభిస్తాడు. సమకూర్చబడిన జన సమూహం కల్వరు యొక్క విలువను గొప్పతనాన్ని తెలుసుకుంటారు. ఆయన చేతుల్లోని మేకుల గుర్తులను చూస్తారు. ఆ మేకుల గుర్తులు మానవ పాపాన్ని మాత్రమే కాదు, ఆయన రక్షణ కృపను చూస్తారు. నాలుగు వచనం, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి ఆయన యందు ఆనందించడం దావీదు చూస్తున్నాడు. అంతేకాదు, దేవుని మందిరం సర్వజనులకు ప్రార్థన మందిరముగా ఉండుట కూడా చూస్తున్నాడు. దావీదు దినాల్లో దేవాలయం ఇంకా కట్టబడలేదు, త్వరలో కట్టబడుతుంది. దాని నమూనాను దావీదు చూశాడు. దాని కొరకు దావీదు వెండి బంగారము దేవదారు మురానులు చెక్కిన రాళ్లు పోగు చేస్తున్నారు. మోషేలాగా దావీదు కూడా ఈ మందిరం పరలోకపు మందిరపు నమూనా అని గ్రహించాడు. దావీదు ప్రవక్త అంతేకాదు, ఉన్నత స్థానానికి హెచ్చించబడి ఎన్నో తలాంతులు కలిగి రాబోయే కాలాలకు సరగబోయే వాటిని చూచినవాడు. సొలొమోను దేవాలయాన్ని కడతాడు. అయితే ఆ దేవాలయానికి షేబాదేశపు రాణి వంటి కొద్ది మంది మాత్రమే వస్తారు. వెయ్యేళ్ల పాలనలో ప్రతి వంశం ప్రతి భాషలు మాట్లాడే ప్రజలందరూ ఆయన చేత ఆకర్షించబడి ఆయన సన్నిధికి వచ్చి ఆనందిస్తారు. విమోచించబడిన వారి సమూహం అది. ఇది దావీదు దర్శనంలో చూస్తున్నాడు. ఐదవ వచనం, మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతల నివాసులందరికీ, దూర సముద్రం మీదున్న వారందరికీ ఆశ్రయమైన వాడ, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకుత్తరమిచ్చుచున్నావు. దేవుని సమీపించుట వేరు, దేవునికి భయపడుట వేరు. దావీదు ఒక్కడుగు వెనక్కి వేసి దేవుని శక్తిని నూతనంగా చూస్తున్నాడు. దేవుడు భయంకరమైన దేవుడు. ఆయన మనుషుల హృదయంలో భయం పుట్టిస్తాడు. ఇశ్రాయేలు నిర్గమన సమయంలో ఆయన చేసిన భీకర కార్యాలు దావీదు మనసులో ఉన్నాయి. ఇశ్రాయేల చరిత్ర పునశ్చరణ చేస్తూ మోషే ఇలా అన్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కనులరా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఐగుప్తులో ఇశ్రాయేలు ఫరో మాట చొప్పున నాశనం చేయబడ్డారు. వాళ్ళు అసలు మనుషుల లెక్కలలో లేరు. అయితే దేవుడు తన బలమైన చేతితో వారిని విడిపించి తన శక్తిని బయలుపరచాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ఫరో మాట చొప్పున నాశనం చేయబడ్డారు. వాళ్ళు అసలు మనుషుల లెక్కల్లో లేరు. అయితే దేవుడు తన బలమైన చేతిలో వారిని విడిపించి తన శక్తిని బయలుపరచాడు. అంతే దినాల్లో కూడా అలాగే జరగబోతుంది. ఒక రాజు లేచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరినీ నాశనము చేయడానికి పథక రచన చేస్తాడు. హిట్లర్ దినాల చరిత్ర పునరావృతం కాబోతున్నది. యూదులను కాపాడుట దాచిపెట్టుట నేరం అవుతుంది. ఆ శ్రమలకు తట్టుకోలేక యూదులు దేవునికి మొరపెడతారు. అప్పుడు దేవుడు తన భీకర కార్యాల ద్వారా వారిని రక్షిస్తాడు. దాని ప్రభావంతో ఇశ్రాయేలు జాతి అంతా దేవుని వైపు తిరుగుతారు. వారి గుడ్డితనం తొలగించబడుతుంది. తన శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి యేసు ప్రభు అగ్నితో దిగిరావడం చూస్తారు. తమ పొడిచిన వాని తట్టు చూస్తారు. రక్షణ యూదులకు మాత్రమే పరిమితం కాదు. ఇక్కడ సముద్రం మీద అంటే హిబ్రీ భాషలో సముద్రములకు ఆవల అని అర్థం. మహాశ్రమల కాలములో అన్య జనులు అనేకులు రక్షణ పొందుతారు. ప్రకటన 11వ అధ్యాయంలో ఉన్నట్టుగా దేవుడు తన ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తాడు. వారు సూచ్యక్రియలు ఆశ్చర్య కార్యాలు చేస్తారు.
సాతాను యొక్క అనుచరుడైన క్రూర మృగం వారిని చంపుతుంది. వారి సాక్ష్యమును బట్టి అనేకులైన అన్ని జనులు రక్షించబడతారు. మృగం యొక్క ముద్ర వేయించుకున్నందున యూదులకు సహాయము చేసినందుకు అనేకులు చంపబడతారు. అలా చనిపోగా మిగిలిన వారు వెయ్యేళ్ల పరిపాలనలో ప్రవేశిస్తారు. దావీదు ఇదంతా దర్శనంలో చూస్తున్నాడు. యూదులను అన్యులను మార్చగల దేవుని శక్తిని చూస్తున్నాడు. దేవుడు యూదులకు మాత్రమే కాదు లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. అబ్రహాము సంతానాన్ని తన నామము కొరకు ప్రత్యేకించుకున్నాడు. అబ్రహాము యొక్క ఆత్మ సంబంధమైన సంతానాన్ని కూడా ఆయన తన కొరకు ఏర్పరచుకున్నాడు. వారు ఇశ్రాయేలు నిబంధనలో చేరిన వారు కాదు. దావీదు తన సమకాలికుల కంటే 1000 సంవత్సరాలు ముందుగా ఉన్నాడు. 6వ వచనం, బలముని నడికట్టుగా కట్టుకునిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. దేవుని వాక్యంలో భూమి, పర్వతాలు ఇశ్రాయేలును సూచిస్తాయి. అలాగే సముద్రాలు అన్ని జనులను సూచిస్తాయి. ప్రభు ఏలబోయే రాజ్యం దానియేలు గ్రంథంలో సర్వభూతలమంత రాయిగా ఉంది. అది సరిగ్గా సరిపోయిన పోలిక. ఇశ్రాయేలును ముంచివేయడానికి అన్ని జనులనే సముద్రాలు శతాబ్దాల తరబడి రేగుతూనే ఉన్నాయి. అయితే చివరకు ఇశ్రాయేలు జయిస్తుంది. అదే ఉన్నతంగా ఉంటుంది. చెలరేగుతున్న దేశాలన్నీ తగ్గిపోక తప్పదు. 1000 పాలన తరువాత సాతాను ప్రోద్బలంతో ప్రపంచ దేశాలన్నీ మరొకసారి ఏకమై భూమిని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇక్కడ దావీదు సృష్టి చేయడానికి దేవునికి ఉన్న శక్తిని గురించి ఆశ్చర్యపడుతున్నాడు. హిమాలయాల మంచును కుప్పగా పోసి మంచు పర్వతాలను సృష్టించినవాడు, రాళ్లను పేర్చి కొండలను సృష్టించినవాడు, అటువంటి కార్యాలను చేయగలిగిన వాడే సర్వశక్తిమంతుడు. వాషింగ్టన్ లో ఉన్న చిన్న అగ్ని పర్వతం దేవుని శక్తిని మన కనుల ముందు బయలుపరుస్తుంది. 1880వ సంవత్సరం May 8వ తేదీన బ్రద్దలైన సెయింట్ హెలీనా అగ్ని పర్వతం 300 అణుబాంబుల ఒత్తిడిని విడుదల చేసి కొంతమేర భూమిని కనబడకుండా చేసింది. దేవుని శక్తికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సృష్టి చేయడంలో ఆయనకు ఉన్న శక్తి ఆయనంటే మనం భయపడేలా చేస్తుంది. మన దేవుడు చేతకానివాడు కాదు. విశాల విశ్వాన్ని నక్షత్ర మండలాలతో నింపివేసినవాడు. భూగోళాన్ని చేతితో పట్టుకొని చిన్నపిల్లవాడు రాయిని విసిరినంత సులువుగా విసిరివేయగలడు. మన దేవుడు చిన్నవాడు అనే తలంపును తీసివేద్దాం. మనకు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు. 7-8 వచనాలు, ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లర్ని చల్లార్చువాడు. నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరతములుగా చేయుచున్నావు. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగములను అణుచువాడు. మన ప్రభు జీవితంలో మరొక సముద్రం వైపు మన దృష్టి మళ్లిద్దాం. మన ప్రభు జీవితంలోని మరొక సముద్రం వైపు మన దృష్టి మళ్లిద్దాం. పేతురు పడవలో యేసు ప్రభు నిద్రిస్తున్నాడు. అకస్మాత్తుగా తుఫాను వచ్చి కెరటాలు ఎగిసిపడి పడవను ముంచివేస్తున్నాయి. యేసు ప్రభు నిద్రలేచి నిమ్మళమై ఊరకుండుము అనగానే తుఫాను నిమ్మళించింది. బలమైన గాలులు సముద్రపు కెరటాల సృష్టికర్త స్వరానికి లోబడ్డాయి. ఆకాశంలో మబ్బులు తొలగిపోయి ఆకాశం నిర్మలంగా అయిపోయింది. ఈయన ఎలాంటివాడో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని శిష్యులు అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎగసిపడే కెరటాలైనా ఎగిరిపడే మనుషులైనా తేడా లేదు. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, నిమ్మళమై పోవాల్సిందే. హెర్మగెద్యోను యుద్ధం ఆయనకు లెక్కలోనిది కాదు. ఒక్క మాట చాలు, ఇజ్రాయేలు మైదానం శవాలతో నిండిపోయింది. ఆయన శక్తికి భూదిగంతల నివాసులు భయపడతారు. సూచన అనే మాట హెబ్రీ భాషలోని 2 పదముల కలయిక. ఎలోప్ టోప్ హెబ్రీ భాషలోని మొదటి అక్షరం చివరక్షరం కలిపితే వచ్చిన మాట అది. అంటే దేవుడు మొదటి నుండి చివరి వరకు సమస్తాన్ని స్వన స్వాధీనంలో ఉంచుకున్నాడు అని అర్థం. 9-10 వచనాలు, నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజలుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశ్రవదించుచున్నావు. రాబోయే 1000 ఏళ్ల పాలన యుగం సమృద్ధి సమాధానము గల కాలముగా ఉండబోతుంది. రాబోయే 1000 ఏళ్ల పాలన యుగం సమృద్ధి సమాధానము గల కాలముగా ఉండబోతున్నది. సమృద్ధి అయిన పంటలను బట్టి దావీదు దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఇది ఖచ్చితంగా దావీదు మాటలే. బెత్లెహేము దగ్గర ఉన్న పొలాల్లో నడిచిన వాడు, బాలుడుగా నాగలి వెనక నడిచాడు. విత్తనాలు జల్లే కాలం తెలుసు. చలిన తర్వాత సమృద్ధిగా వర్షం కావాలని తెలుసు. యేసు ప్రభు పరిపాలనలో కరువులు ఉండవు, వరదలు ఉండవు, ఎడారులు ఉద్యానవనాలవుతాయి, ఆకాశం ఇత్తడి వలె ఉండదు. 11-13 వచనాలు, సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేయుచున్నావు,
నీ జాడల సారము వెరజలుచున్నావు, అడవి బిడుల సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యముతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. ఇవి గొర్రెల కాపరి మాటలు. కొండ ప్రాంతాలు మందలతో నిండి ఉండడం చూస్తున్నాడు, పొలాలు ఆనందధ్వని చేయడం చూస్తున్నాడు. హెబ్రీ భాషా శైలిని తర్జుమా చేయడం ఇటువంటి సందర్భాల్లో కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. విమోచన ప్రణాళికలో ఇదొక భాగం. సమస్త సృష్టి ఆనందిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందును నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. ఋతు గ్రంథంలో విడిపించబడుట అనే ప్రక్రియ ఉంది. బోయజు ఋతును రెండు రకాలుగా విడిపించాలి. ఋతును విడిపించాలి, ఋతు ఆస్తిని కూడా విడిపించాలి. ఈ రెండు వేరువేరుగా ఉండవు. కల్వరిలో మన ప్రభు సమీప బంధువుగా మనలను విడిపించాడు. రక్షించబడిన మనం విడిపించబడ్డాము. అందుకే లేఖనము 1000 పాలనకు ఎదురు చూస్తున్నది. పోగొట్టుకున్న పరదేశం మరలా దొరికింది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది అంటాడు రోమిలికి రాసిన పత్రిక 8:18. అందుకే మనం దేవుని గణపరచాలి. ఈ లోకాన్ని యేసు ప్రభు తన స్వాధీనంలోకి తీసుకున్నప్పుడు మనుషులు ఆనందిస్తారు. సృష్టి దేవుని స్తుతిస్తుంది. దావీదు దీనిని ప్రధాన యాజకునికి పంపించాడు. వాళ్లే కాదు, మనం కూడా పాటలు పాడి ఆనందించాలి. ప్రభు మిమ్మలను ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. నేటి దినాన ఈ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. సంవత్సరమును నీ దయ కిరీటము ధరింపచేసి ఉన్నావు అంటున్నాడు కీర్తనకారుడు. అవును ప్రభా, 2017 మా మీద దాటి వెళ్ళింది. 2018 అను సంవత్సర కిరీటాన్ని మీరు మాకు దయచేశారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. మా హృదయాలను సంతోషంతో నింపారు. సదాకాలం మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ కీర్తన విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. నేటి దినానికి కావలసిన బలము సిద్ధపాటు దయచేయండి. అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకోనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.